नमस्ते आहार प्रियुलंदरिकी स्वागतम। ई रोजु चेटिनाडु स्टाइल चिकेन फ्राई चूद्दाम। दीनि कोसम मुंदुगा चिकेन तीसुकोनि क्लीन चेसुकोनि पेट्टुकोवाली। इक्कड 1/2 केजी चिकेन तीसुकुन्नानु। इवि मीडियम सैज मुक्कलुगा कट चेसुकोवाली। ఈ స్టైల్లో ఫ్రై లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే మన అవసరాన్ని బట్టి గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీలా కూడా చేసుకోవచ్చు। దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి। 2 స్పూన్లు ధనియాలు, పట్ట, లవంగ, ఫ్లవర్, అనాస్ పువ్వు, మనం బిర్యానీలో వేస్తాం కదా అవన్నీ వేసి లైట్గా వేసుకొని వేగనివ్వాలి। ఇదంతా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ మిరియాలు, 2 మిరపకాయలు, 8 ఎండు మిరపకాయలు తీసుకున్నాను, ఇవి కూడా బాగా వేగనివ్వాలి। ఇవంతా ఒక మిక్సీ జార్ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి। 2 ఆనియన్స్ కూడా మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి। ఈ ఆనియన్ పేస్ట్ వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది। కొంచెం షాజీరా కూడా వేసి వేగనివ్వాలి। ఇది వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది। ఇది వేగిన తర్వాత అంతా ఈ విధంగా మసాలా పౌడర్ అంతా ఈ విధంగా రెడీ చేసుకోవాలి। తర్వాత ఆనియన్స్ ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత అదే pan లో 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయ ముక్కలు, మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు। ఇక్కడ నాకు గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్ పేస్ట్ బాగా చేసుకొని వేసాను, లేకపోతే ఆనియన్స్ ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకా డ్రై రోస్ట్ గా బాగుంటుంది। తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత పసుపు, తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ వరకు వేసి వేగనివ్వాలి। ఈ విధంగా వేగిన తర్వాత దాని తగినంత ఉప్పు వేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి। ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద అలా కుక్ చేసుకోవాలి। మనకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిల్ పేస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అందులో మసాలా పౌడర్ ని మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ని చల్లుకోవాలి। చల్లిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి। మసాలా పౌడర్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని కొంచెం మనం అదే మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేసుకొని 1/2 గ్లాస్ వరకు వేసి అందులో పోసుకుంటే కొంచెం బాగా ఉడికిపోతుంది చికెన్ అంతా। కాసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది। ఒక 5 మినిట్స్ అలా మసాలా అంతా దాని పట్టిన తర్వాత మూత తీసేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత కలర్ అంతా చేంజ్ అయి ఉంటుంది మనం ఎండు మిరపకాయలు వేసినందువల్ల। ఇప్పుడు అంతా ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకొని చివరిలో కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది। పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి। అంటే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు స్టైల్ చికెన్ ఫ్రై రెడీ। దీన్ని రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు। 2 లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుల్టా కుల్టీ।